थैंक यू माता जी, फोर्थ एपिसोड गिन ले माता जी, मिंटा माता जी तपन। चप्पन माता जी सारी चिन्ना में माता जी, थैंक यू माता जी। హరే కృష్ణ డివోటీస్, మనము ఈరోజు ప్రభుపాదుల వారి లీలామృతంలో ఇప్పటి వరకు నాలుగు సెషన్లు చర్చించుకున్నాము. ఈరోజు ఐదో సెషన్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒకసారి మనం ప్రార్థనలు చేసుకొని ప్రారంభిద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం గత నాలుగు సెషన్లలో ఏం చర్చించుకున్నామంటే, మనము చివరి సెషన్లో ముఖ్యంగా ఏం చర్చించుకున్నాము ఒక్కసారి టూకీగా తెలుసుకుందాము. శ్రీల ప్రభుపాదుల వారు అనేక బిజినెస్లు చేశారండి, భౌతికమైన జీవితంలో ఎన్నో బిజినెస్లు చేశారు, కానీ అన్ని బిజినెస్లెస్ లో కూడా ఆయనకి నష్టం వచ్చింది. కేవలము ఆర్థికంగానే కాదు, భౌతికమైన జీవితంలో సాధారణ ఆయన యొక్క వైవాహిక జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి. శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన భార్య సహకరించలేదు, అందుకని చివరి సమయంలో ఇంకా ఆయన కుటుంబాన్ని వదిలి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించారు. వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి ఆయన బృందావనంలో ఉంటూ ఢిల్లీకి ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉండేవారు అనమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు అనేక న్యూస్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాసేవారు అనమాట. ఎప్పుడు కూడా శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు ఆజ్ఞాపించారు ఏమనంటే, నువ్వు బాగా చదువుకున్నావు, నీకెంతో జ్ఞానం ఉంది, నువ్వు ఖచ్చితంగా ప్రీచింగ్ చెయ్యి. ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి గురువు అంటే, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయమని చెప్పారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళక ముందే ఇక్కడనే ప్రచారం ప్రారంభించారు. ఆయన అనేక ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కి, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాసేవారు అనమాట. ఆర్టికల్స్ రాస్తూ స్వయంగా ఒక న్యూస్ మ్యాగజైన్ అంటే, అది శ్రీల ప్రభుపాదుల వారే దాన్ని స్థాపించారు, అది బ్యాక్ టు గాడ్ హెడ్, అయితే అది కేవలము స్పిరిచువల్ మ్యాగజైన్ అనమాట. అది ప్రతి వారం కూడా ముద్రించబడేది. అలా ప్రతి బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ శ్రీల ప్రభుపాదుల వారే దాన్ని దాన్ని రాసి దాన్ని ప్రింటింగ్ చేయించి ప్రతి వీధికి వెళ్ళి కూడా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ని అందరికీ పంచుతూ ఉండేవాళ్ళు, అందరిని తీసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉండేవారు. కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదనమాట. అయితే అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఎలాంటి ఆర్టికల్స్ రాసేవాళ్ళు అంటే, అప్పుడు ఉన్న న్యూస్ పేపర్స్ లో ఏమైనా ఒక విషయం వచ్చినా, అప్పుడు ఫేమస్ గా ఆ సమయంలో అక్కడ జరిగిన ఏదైనా ఒక సందర్భాన్ని ఒక విషయాన్ని తీసుకుని దాని మీద ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు అనమాట. అయితే ప్రభుపాదుల వారు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అందరికీ పంచుతుంటే అందరూ ఏం చెప్పేవారు, మాకు సమయం లేదు, మాకు టైం లేదు, టైం లేదు అంటుంటే, ప్రభుపాదుల వారు మళ్ళీ దాని మీద ఒక ఆర్టికల్ రాశారనమాట. ఆ నో టైం, ఇది ఒక రోగము ఇప్పుడు ఉన్న సామాన్యమైన జనులకి అని దాని మీద ఇంకొక ఆర్టికల్ రాసేవాళ్ళు. అలా ఆయన ఆర్టికల్స్ రాస్తూ ప్రతి సందర్భంలో కూడా ఆయనకు ఒకటే సమస్య ఎదురవుతూ ఉండేది. ఏమిటి ఆ సమస్య అంటే, ఆయనకు ఆర్థికంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు వానప్రస్థ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, అందుకని ఆయనకి ఎవరి యొక్క సపోర్ట్ లేదు. ముఖ్యంగా గౌడీయ వైష్ణవులైన వాళ్ళ యొక్క గురు సోదరుల నుంచి కూడా ఏ విధమైన సపోర్ట్ శ్రీల ప్రభుపాదుల వారికి లభించలేదు. కానీ ప్రభుపాదుల వారి యొక్క ఎంతూజియాజం మాత్రం ఎప్పుడు కూడా తగ్గలేదన్నమాట. ఆ విధంగానే అదే ఎంతూజియాజంతోనే ఆయన పనిచేస్తూ ఉన్నారు. అయితే తరువాత కాలంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క గురు సోదరులతోని ఆయన సన్యాస దీక్షను కూడా తీసుకున్నారు. సన్యాస దీక్షను కూడా తీసుకుని ఆయన బృందావనంలో నివసిస్తూ ఉన్నారనమాట. అయితే బృందావనంలో రాధా దామోదర్ మందిరంలో శ్రీల ప్రభుపాదుల వారు ఉండేవారు. అయితే కొంతకాలం అక్కడ ఉన్న ఈ రాధా దామోదర్ మందిరం ఎవరిది అంటే,
శ్రీల జీవ గోస్వామి పూజించిన అర్చా విగ్రహాలు అనమాట ఈ రాధా దామోదర్ విగ్రహాలు. తర్వాత అక్కడే మనకి జయదేవ్ గోస్వామి పూజించినటువంటి రాధా మాధవ విగ్రహాలు, తర్వాత కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆరాధించిన విగ్రహాలు, ఇంకొక గోస్వామి కూడా ఉన్నారు. మొత్తము 4 విగ్రహాలు ఉన్నాయి అన్నమాట అక్కడ రాధా దామోదర్ మందిరంలో. ఆ మందిరాలను చూస్తూ ఆ మందిరంలో సేవ చేస్తూ ఆ పక్కనే రాధా దామోదర్ మందిరం పక్కనే మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్తే చూడవచ్చు, శ్రీల ప్రభుపాదులు ఉన్న ఒక 2 గదులు ఉంటాయన్నమాట. ఆ గదుల్లో నివసిస్తూ అక్కడ రాధా దామోదర్ మందిరంలో వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం శ్రీమద్ భాగవతాన్ని వివరిస్తూ భాష్యాన్ని రచిస్తూ ఉన్నారన్నమాట. అలా చేసే సందర్భంలో రాధా దామోదర్ మందిరం ఆ 2 గదులు కూడా అస్సలు బాగాలేవు, వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు వంశీ గోపాల్ మందిరం అది దగ్గరలోనే ఉంటుంది ఆ 2 గదుల్లోకి షిఫ్ట్ అవుతారనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ ప్రదేశము యమునా నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది, ప్రకృతి ఎంతో బాగుంటుంది అనమాట. అందుకని ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాక అక్కడనే ఉంటూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అక్కడే ఉంటూ ఆయన వంట ఆయనే చేసుకునేవారు. ఇంకా ఆయన ఎప్పుడు ఉండే నిరంతరము శ్రీమద్ భాగవతానికి ఆయన భాష్యాన్ని రచిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఆయన అక్కడే ఉంటూ ఢిల్లీకి వెళ్ళేవారు. ప్రతిరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మ్యాగజైన్స్ ఆయన రాసిన ఆర్టికల్స్ ఇచ్చేవారు. బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ కి ఎన్నో ఇబ్బందులు, డబ్బు ఉండేది కాదు, సరైన పేపర్ ఉండేది కాదు, ఇంకు ఉండేది కాదు, వాటన్నిటిని సమకూర్చుకుంటూ ఆయనే ప్రింటింగ్ ప్రెస్లకు వెళ్ళి, ప్రింటింగ్ ప్రెస్ లో ఎలా ఉంటుంది అంటే మనం ఏదో రాసి ఇవ్వడం కాదనమాట, ప్రింట్ చేసినంతసేపు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి ఆ రాసిన వాటిలలో, ఏమైనా దోషాలు ఉన్నాయి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అక్కడే వాళ్ళకి క్లారిఫై చేయాల్సి ఉంటుంది. అక్కడికి ప్రభుపాదుల వారు వెళ్తూ అక్కడ ప్రింట్ చేయించి ఆయనే సొంతంగా అందరికీ పంచుతూ ఉండేవారు. అయితే అలా చేస్తూ ఉండే సందర్భంలో ఏమైందంటే ప్రభుపాదుల వారి దగ్గర ధనం లేదు, ఎలా అయినా డబ్బుని తగ్గించుకోవాలని ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారనమాట. అలా నడిచి వెళ్ళడము, సమయానికి ప్రసాదం తీసుకునేవారు కాదు. కొన్ని సందర్భాల్లో ఏం జరిగేదంటే ఆయన ఉదయమే బయలుదేరి బృందావన్ నుంచి ఆ ఢిల్లీకి చేరుకొని అక్కడ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగేవారు, మీరేమైనా స్వామీజీ ఏమైనా ప్రసాదం తీసుకున్నారా అంటే ఆయన లేదు అంటే ఆయన పట్టించుకునేవారు, ప్రసాదం గురించి కూడా పట్టించుకునేవారు కాదు. కానీ ఆయనే ఆ ప్రింటింగ్ ప్రెస్ ఓనరే ప్రభుపాదుల వారి కొన్ని ఫ్రూట్స్ తెచ్చించేవారు. అలా ఆయన ఆ విధంగానే అవి ప్రింట్ చేసినవన్నీ కూడా పంచుతూ ఉంటే ఒకసారి దారిలో ప్రభుపాదుల వారు కళ్ళు తిరిగి పడిపోయారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కొందరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఇంకొకసారి ఇలానే పంచుతూ ఉంటే ఏం జరిగిందంటే ఆ పత్రికలను అన్నింటిని పంచుతూ ఉంటే ఒకసారి ఒక ఆవు వచ్చి ప్రభుపాదుల వారిని ఇలా కొమ్ములతోని కుమ్మింది, అప్పుడు కూడా పడిపోయారు. అలాంటి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా పట్టు విడిచేవారు కాదు. అలానే ఆయన బృందావన్ ఢిల్లీ తిరుగుతూ ఈ విధంగా మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాయడము, బ్యాక్ టు గాడ్ హెడ్ మనకి ప్రింట్ చేసి అందరికీ పంచుతూ ఉన్నారు. ఆ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు వంశీ గోపాల్ మందిరంలో ఉన్న ప్రభుపాదుల వారికి ఆ దామోదర్ మందిరం మంచిగా రిపేర్ అయింది అని మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయ్యారు. యాక్చువల్ గా చూస్తే ఈ వంశీ గోపాల్ మందిరం దగ్గర ఉన్న ప్రభుపాదులు వారు నివసించే ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది, యమునా నది కను ప్రవహిస్తూ ఉంది. ఆ అందమైన ప్రదేశాన్ని కూడా వదిలి ప్రభుపాదుల వారు రాధా దామోదర్ మందిరానికే వచ్చి ఉన్నారు. ఎందుకంటే అక్కడ మన జీవ గోస్వామి, రూప గోస్వామి, మరి కృష్ణరాజ కవిరాజ గోస్వామి యొక్క సమాధి ఉంది, మళ్ళీ రూప గోస్వామి యొక్క భజన్ కుటీర్ కూడా ఉందన్నమాట. అక్కడ ఉండడము స్పిరిచువల్ గా ఎంతో ఉన్నతి చెందిన ప్రదేశము, మనకి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కానీ మనము భగవంతుడికి సేవ చెయ్యాలి అంటే మనకి మన ఆచార్యుల యొక్క ఆశీర్వాదం కంపల్సరీ అనమాట. ఇక్కడ ఉంటే నా ఆచార్యులను రోజు ఆరాధించవచ్చు, నాకు వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది, దానివల్ల నేను ఎంపవర్ అవుతాను అంటే నాకు శక్తి లభిస్తుంది అని శ్రీల ప్రభుపాదుల వారు అక్కడే ఉంటూ ఉన్నారనమాట. ఆ విధంగా అక్కడే ఉంటూ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉదయమే 3 గంటల సమయంలోనే
ఈ విధంగా ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగే ప్రభుపాదుల వారు రచించేవారు. ఎందుకంటే డే టైంలో ఆయనకి సమయం ఉండేది కాదు, చాలా బిజీగా ఉండేవారు, టైం ఉండదు కాబట్టి ఉదయం అయితే ఎవరు రారు, డిస్టర్బ్ చేయరు అని, ప్రశాంతంగా ఉంటుందని ఆ సమయంలో ఎక్కువగా భాష్యాన్ని రచిస్తూ ఉండేవారు. అయితే ప్రభుపాదుల వారి యొక్క ఈ అనువాదం అనేది చాలా డిఫరెంట్ గా ఉండేదన్నమాట. ఇంతకు ముందు కూడా భగవద్గీతకి భాగవతానికి భాష్యాన్ని రచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రభుపాదుల వారి యొక్క ఆ శైలి అనేది డిఫరెంట్ గా ఉండేదన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు ఒక శ్లోకం తీసుకున్నాం అనుకోండి, ప్రతి శ్లోకంలోని ఒక్క ప్రతి ఒక్క పదానికి కూడా ముందు అర్థాన్ని రచించేవారు. ఆ తర్వాత ఆ శ్లోకం యొక్క అనువాదం, అంటే శ్లోకం యొక్క మీనింగ్ ఏముందో యథావిధిగా దాన్ని రాసేవారు. ఆ తరువాత దానికి భాష్యాన్ని రచించేవారు అన్నమాట, తాత్పర్యం. అయితే ఇంతకు ముందు కూడా ఎంతో మంది ఆచార్యులు మన సంప్రదాయంలోనే భాగవతానికి భగవద్గీతకి భాష్యాన్ని రచించారు, కానీ మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. కారణం ఏమిటి అంటే, ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆచార్యుడు ఏ విధంగా ఉండేదంటే కేవలం ఆ శ్లోకం యొక్క అర్థాన్ని రచించి దానికి అనువాదాన్ని రాసేవారు. కానీ ప్రభుపాదుల వారు ఎలా అంటే, ఈ సమకాలీన పరిస్థితులకు ఆ అనువాదం ఎలా ఉంది, ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఎలా ఉంది, దానికి అన్వయిస్తూ మన జీవితంలో దాన్ని మనం ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి, మన జీవితంలో దాన్ని ఎలా ఆచరించాలి అని అర్థమయ్యే విధంగా భాష్యాన్ని రచించేవారన్నమాట. అర్థమైంది కదండి? అందుకని ప్రభుపాదుల వారు ప్రతి శ్లోకంలో ప్రతి పదానికి మీనింగ్ రాసేవారన్నమాట. అయితే ఆ మీనింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ సంస్కృతంలో ఒక్కొక్క పదానికి అనేక మీనింగ్స్ ఉంటాయి. అయితే ప్రభుపాదుల వారు ఏ మీనింగ్ రాసేవారు, ఏదైనా పదం ఉంది అంటే, ఇప్పుడు ఆ శ్లోకంలో మనకు దానికి భాష్యం రాస్తారు కదా, రాసినప్పుడు అక్కడ ఏమి మీనింగ్ రాస్తారో ఆ పదానికి కూడా అక్కడ మనకి ప్రతి పదార్థంలో ప్రతి అదే మీనింగ్ రాస్తారన్నమాట, వేరే మీనింగ్ రాయరు. మామూలుగా ఎలా రాస్తారంటే, అందరు ఎక్కువగా మీనింగ్ అనేది ఫిక్స్డ్ గా ఒకటి ఉంటుంది, అది పైన ప్రతి పదార్థంలో అది రాయడము, కింద భాష్యంలో దానికి సందర్భానుగుణంగా ఉండే భాష్యాన్ని రచించడం అలా చేసేవారు కాదనమాట. అలా చేయడం వలన పాఠకులు కన్ఫ్యూజ్ అవుతారని ప్రభుపాదుల వారు భాష్యం ఎంతో ఎంతో చాకచక్యంగా, మళ్ళీ ఆయన మొత్తము కూడా జ్ఞానం మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా, ఈ మనకున్న ఇప్పుడు మనం ఎలా ఉన్నామండి కలియుగంలో, ఎవరికి కూడా అంత జ్ఞానం లేదు, అంత సమయం లేదు, చదవడానికి ఓపిక లేదు. మనందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుపాదుల వారు భాష్యాన్ని రచించడం జరిగింది, ప్రతి పదార్థాన్ని రచించడం జరిగింది. అయితే ఈ ప్రభుపాదుల వారి వ్యవహార శైలి, ఆయన రచనా విధానం చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు, ఎంతో మెచ్చుకున్నారన్నమాట తరువాత సమయంలో, అది మనం తర్వాత చూద్దాము. అయితే ఈ ప్రభుపాదుల వారి అనువాదం ఉంది కదండి, అనువాదం రచిస్తూ ఉన్నారు కదా. అయితే ప్రభుపాదుల వారు యొక్క భావన ఎలా ఉండేది అంటే, ఇంతకు ముందు కూడా భగవద్గీతకి ఎన్నో భాష్యాలు రచించారు. ఇది ఎలా ఉండేదంటే, కొన్ని శ్లోకాలు రచించడము, ఆ శ్లోకము యొక్క మీనింగ్ ఈ ఇందులో ఉంటుంది అని చెప్పేవాళ్ళు అనమాట. ప్రతి శ్లోకం కిందనే దాని తాత్పర్యం కానీ అనువాదం కానీ ఉండేది కాదు. కానీ ప్రభుపాదుల వారు మాత్రము ఇప్పుడు ఉన్న మన యొక్క మైండ్ సెట్ని ఆయన ముందే రీడ్ చేసి అర్థం చేసుకుని భాష్యాన్ని రచించారు. ఇంకా భాష్యం కూడా ఎలా అంటే, ఒక 12 మంది ఆచార్యుల యొక్క భాష్యాలని చదివి వాటన్నిటినీ కూడా క్రోడీకరించి దాని నిత్య జీవితంలో మనం ఎలా అన్వయించుకోగలం మనకి మనము అనే విధంగా భాష్యాన్ని రచించారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చదివితే మనకి భాగవతమైన భగవద్గీత అయినా ఇంకా వేరే ఏది చదవవసరం లేదనమాట, అంత బాగా ప్రతి సామాన్యులకి అర్థమయ్యే విధంగా ఆయన రచించారు. అయితే ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతాన్ని రచించినప్పుడు ఫస్ట్ ఆయన ప్లాన్ ఏ విధంగా ఉంది అంటే, భాగవతానికి మొత్తము 60 వాల్యూమ్స్ అంటే 60 పుస్తకాలని రచించాలనుకున్నారు. ఇప్పుడు మనకి ఎలా ఉందండి, మనము మొత్తం శ్రీమద్ భాగవతంలో ఇప్పుడు మనకి
18 వాల్యూమ్స్ అంటే 18 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. కానీ అప్పట్లో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్లాన్ ఎలా ఉంది అంటే మొత్తం శ్రీమద్ భాగవతానికి 60 పుస్తకాలని రచించాలనుకున్నారు, అంటే 60 వాల్యూమ్స్. కానీ తర్వాత కాలంలో ప్రభుపాదుల వారు 44 వాల్యూమ్స్ రచించారు. అది తర్వాత ఎందుకు అలా మారింది నెంబర్ అనేది తర్వాత క్లాసుల్లో మనకు తెలుస్తుంది. అయితే ప్రభుపాదుల వారు ఇలా 60 వాల్యూమ్స్ రచించాలనుకున్నారు కదా, అది విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. 60 అంటే ఎంత కష్టం, అది అన్ని పుస్తకాలు అంటే ఎంత ఇది అంటే ఒక పెద్ద అట్టపెట్టె నిండా అవుతాయి, ఒక కాటన్ నిండా అవుతాయి అన్ని పుస్తకాలు అని అందరు ఆశ్చర్యపోయారు. అసలు ఒక పుస్తకం రచించడానికి ప్రభుపాదుల వారు భాష్యం అయితే రచిస్తున్నారు, కానీ దాన్ని ప్రింట్ చేయడానికి అలాంటి ప్రింటింగ్ ప్రెస్ ఆయనకు అందుబాటులో లేదు, అంత డబ్బు లేదు, అంత శక్తి లేదు. కానీ మళ్ళీ ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారంటే ఎవరు కూడా లేదు. కానీ ప్రభుపాదుల వారి ఆలోచనలు ఎప్పుడు కూడా తన గురువుకు యొక్క ఆలోచనలాగే ఉండరు అనమాట. ఏదప్పుడు కూడా చిన్నగా ఆలోచించేవారు కాదనమాట, ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా హై స్థాయిలో పై స్థాయిలోనే ఉండేది. ఏమి ఉన్నా లేకపోయినా కానీ ప్రభుపాదుల వారు అలానే ఆలోచించేవారు, తర్వాత దాన్ని ఆచరణలో చేసి కూడా చూపించేవారు అనమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క ప్లాన్ ఏమిటి అంటే మొట్టమొదటి స్కందానికి 3 వాల్యూమ్స్ అంటే 3 పుస్తకాలని రచించాలనుకున్నారు. ఆ విధంగా ముందు ఆయన అనువాదాన్ని రాయడం ప్రారంభించారు. అనువాదం అయితే అక్కడ జరుగుతూ ఉంది అనమాట. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అంటే ఆయన గురువు ఒక మాట చెప్పారు ప్రభుపాదుల వారికి, ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చదువుతారో దాన్ని ముందు అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి చైతన్య చరితామృతము, చైతన్య మహాప్రభు గురించి తెలిసి ఉండాలి. చైతన్య చరితామృత గురించి అవగాహన ఉన్న వాళ్ళకే శ్రీమద్ భాగవతం అర్థం అవుతుందని వాళ్ళ గురువు చెప్పారు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చేశారంటే మనకి ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతంలో చైతన్య చరితామృతం గురించి, ముఖ్యంగా చైతన్య చరి మహాప్రభు గురించి ఇంట్రడక్షన్ లో చాలా ఎక్కువగా ఉపోద్ఘాతాన్ని ఇచ్చారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే శ్రీమద్ భాగవతంలో ఏం చేశారో, ఏం మనం ఏమి ఉందో అదంతా తన నిజ జీవితంలో ఆచరించి చూపించారు. ఆయన చుట్టూ కూడా అటువంటి శుద్ధ భక్తులే ఉండేవారు అనమాట. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఇంట్రడక్షన్ మొత్తం కూడా చైతన్య చరితామృతం గురించి, ముఖ్యంగా చైతన్య మహాప్రభు గురించి పూర్తిగా వివరణ ఇచ్చారు. అది చూసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా అవసరమా, మనకి శ్రీమద్ భాగవతం ఇంట్రడక్షన్ లో దీని గురించి ఎందుకు ఇచ్చారు ప్రభుపాదుల వారు అని మనకి అనిపించవచ్చు. కానీ మనకి ఆయన ఇంట్రడక్షన్ లో ఎంతో గొప్పగా ఉందన్నమాట. అయితే ప్రభుపాదుల వారు ఒకటే నమ్మేవారు అనమాట. ఏం నమ్మేవారంటే మనకి ఇప్పుడు చూడండి, కమ్యూనిజం, నాస్తికవాదం. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుంది కదా? అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏం నమ్మేవారంటే ఈ కమ్యూనిస్టులు ఉన్నారు కదండి, వాళ్ళ కమ్యూనిజాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువగా పాంప్లెట్స్ ముద్రించి అందరికి పంచేవారు. అంటే కమ్యూనిజం కానీ ఈ నాస్తికవాదం కానీ వాళ్ళు జనాలందరిలోకి ఏ విధంగా ప్రచారం చేశారు అంటే కేవలము ముద్రణ ద్వారా. ముందుగా పాంప్లెట్స్ ని పంచి ఎక్కువగా పంచేవారు. ఇంకొకటి, వాళ్ళు చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి అందరికీ ఆ దాని ద్వారా ప్రచారం ఎక్కువగా కొనసాగించారు. ఆ విధంగా కమ్యూనిజము, నాస్తికవాదం అనేది ఎక్కువగా అందరినీ చేరింది. ప్రభుపాదుల వారు కూడా అదే అనుకున్నారు, నేను కూడా కృష్ణ చైతన్యాన్ని ఈ విధంగానే, జ్ఞానాన్ని నేను కూడా పుస్తకాల ద్వారానే అందరికి పంపించాలి, అందరికి చేర్చాలి అని భావించారనమాట. అందుకనే చూడండి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, మామూలుగా ఇప్పుడు సాధారణంగా నార్మల్ గా ఒక వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఫోన్లో యూట్యూబ్ చూడడము, ఇంకొంచెం వయసులో ఉన్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఆ వీడియోల ద్వారా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటున్నారు, అన్ని రకాల జ్ఞానాల్ని పొందుతున్నారు. అది అవసరమైన జ్ఞానమైనా సరే, అనవసరమైనదైనా సరే. అందుకని మన ఆచార్యులు కూడా ఏం చెప్పారు అంటే, ముఖ్యంగా మా గురుదేవులు,
జయప్రదాక్ స్వామి మహారాజ్ ఏం చెప్పారంటే, శ్రీల జయప్రదాక్ స్వామి మహారాజ్ ఇప్పుడు జనరేషన్ ఏది ఫాలో అవుతుందో దాని ద్వారానే మనం కూడా ప్రచారం చేయాలి అని. ఇదే విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు నమ్మారు, ఆ తన యొక్క గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా నమ్మారనమాట. అందుకే ప్రభుపాదుల వారి యొక్క సమయంలో ఎక్కువగా పుస్తక వితరణ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, చిన్న చిన్నగా మ్యాగజైన్స్ ద్వారా అందరినీ చేరుకోవాలని భావించారు. దానిలోనే భాగంగా ఇప్పుడు ప్రభుపాదుల వారు భాగవతానికి భాష్యాన్ని రచిస్తూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఇంకా ఇంకా తర్వాత ఏం చెప్తున్నారంటే, మనకి ముఖ్యంగా మనము అనుకోవచ్చు, కొంతమంది భావిస్తారనమాట, వీళ్ళెందుకు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేయాలి, నార్మల్ గా వీళ్ళు దగ్గరలో ఉన్న భక్తులకి టెంపుల్స్ లో ప్రచారం చేయవచ్చు కదా అని ఎవరైనా భావించవచ్చు. కానీ మనము ఇప్పుడు ఉన్న సామాన్య ప్రజల యొక్క ఆలోచన విధానానికి, వాళ్ళ యొక్క అలవాట్లకు అనుగుణంగా మనం కూడా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళని మనము అందుకోలేమన్నమాట. ఆ విషయం ఇక్కడ ముందుగా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకా పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయమని వాళ్ళ గురువు చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో అందరూ కూడా ఎడ్యుకేటెడ్, అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఎక్కువగా వాళ్ళు బుక్ రీడింగ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. వాళ్లకు ప్రచారం చేయాలి, వాళ్లకు దగ్గర కావాలి ఉంటే ఉన్నే ఒక్క ఒక్క ఒకే ఒక్క మార్గము పుస్తకాలని ముద్రించడము. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు అది ఒక యజ్ఞంలాగా భావించి దాన్ని ఆచరణలో పెట్టారనమాట. అయితే ముందుగా ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఇంకా ఎలా అయినా నేను ఖచ్చితంగా భాగవతాన్ని రాయడం అయితే అయింది, దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలి అంటే ప్రభుపాదుల వారికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే అందులో ముఖ్యంగా ఆ సమయంలోనే తన గురువు యొక్క వ్యాస పూజ వచ్చిందనమాట, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క వ్యాస పూజ. అయితే ఆ వ్యాస పూజ ప్రోగ్రామ్ కి ఆయన వెళ్ళారు బృందావన్ కి. వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా వ్యాస పూజ ప్రోగ్రామ్ జరిగింది, అందరు కూడా వాళ్ళ గురువు గారిని స్మరించుకున్నారు. స్మరించుకొని ఆయనకి ఎవరికి తోచింది వాళ్ళు ఫలాలనో పుష్పాలనో సమర్పించి ప్రసాదం తీసుకొని వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళాలనుకున్నారు. అయితే అప్పుడు వాళ్ళ యొక్క ఆఫరింగ్ ఆ విధంగానే ఉంది, కానీ అప్పుడు ప్రభుపాదుల వారు తన గురువుకి ఆయన ఆఫరింగ్ చేయడం అనమాట, అంటే ఆయన తరపున వాళ్ళ గురువుకి ఇవ్వాలనుకున్న ఒక చిన్న కానుక. అది ఒక ఏ విధంగా ఇచ్చారు అంటే అది ఒక పోయం రూపంలో రచించారనమాట. ఆ పోయం ఈ విధంగా ఉంది, అది మొత్తం వాళ్ళ గురు సోదరుల్ని ఆశ్చర్యపరిచింది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ప్రభుపాదుల వారు గురు సోదరులను అందరినీ ఉద్దేశించి వాళ్ళ గురువు యొక్క ఆకాంక్ష మేరకు ఈ విధంగా మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే, కేవలం పూలు పండ్లు సమర్పించుకోవడంతో సరిపోదు, కేవలము పూలు పండ్లు సమర్పించడంతో మన గురువు కోరుకున్న ఆయన యొక్క ప్రచార లక్ష్యాన్ని మనము చేరుకోలేము, ఇది సరి అయిన ఆరాధన కాదు అని చెప్తున్నారనమాట. మనం సేవ చేయాల్సింది ఆయన మనకి ఏం చెప్పారో దానిని ఆచరించాలి. ఆయన ఏం చెప్పారండి, గురువుకి సేవ చేయాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి వాణి సేవ, రెండవది వాపు సేవ. వాణి సేవ అంటే గురువు ఏం చెప్పారో దానిని ఆచరించి, దానిని మన నిజ జీవితంలో భాగంగా చేసుకొని దాన్ని ఆచరించడం, అది వాణి సేవ. వాపు సేవ అంటే ఆయన గురుదేవులు ఉన్నప్పుడు ఆయనకి సేవ చేయడం, అంటే శారీరకంగా ఆయనకి దగ్గరగా ఉండి ఆయనకి సేవలు చేయడం. ఈ విధంగా రెండు విధాలైన సేవలు చేయొచ్చు. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, మా గురువు ఏం చెప్పారో ఆయన యొక్క వాణికి మనం ప్రచారం చేయాలి, ఆయన చెప్పింది మనము ఆచరించాలి. ఆ సేవను ఏమంటారండి, అది వాణి సేవ చేయాలని చెప్తున్నారన్నమాట. అయితే మనం అందరం కూడా సిగ్గుపడాలి, ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా తన శిష్యుల్ని మన శిష్యుల్ని మనం పెంచుకోవడము, అది కాదు మన గురువు మనకి చెప్పింది. ఇంకేం చెప్పారు గురువు అంటే, గురువు చెప్పారు ప్రీచింగ్ చేయమని, కృష్ణ చైతన్యాన్ని అందరికీ ప్రచారం చేయమని.
ఇప్పుడు ఏదైనా ఎవరైనా సాధారణంగా కొత్త భక్తులు ఉంటే వాళ్ళు గుడిలోకి వచ్చి గంట కొట్టి వాళ్ళు ప్రసాదం తీసుకుని వెళ్తారు. ఇంకా మనం కూడా కొత్త భక్తుల్లాగా గుడికి వచ్చి ఏదో గంట కొట్టడము, ఏదో పూలు పళ్ళు సమర్పించడము, ప్రసాదం తీసుకొని వెళ్ళడము, ఇంకా మనం కూడా అలానే ఉండాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనం ఏదో గుళ్ళో ఉంటూ హాయిగా మనం ప్రసాదం తీసుకుంటూ మన సెన్స్ ఎంజాయ్మెంట్ చూసుకోవడం కాదు. మనం ఏం చెప్పాలి అంటే, ఒక టెరిబుల్ సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక భయంకరమైన స్థితి ఉంది, ఇది ఒక భయంకరమైన సందర్భము. ఈ సందర్భంలో మనం చేయాల్సింది ఏమిటి అంటే కృష్ణ చైతన్యాన్ని విశ్వం మొత్తం ప్రచారం చేయాలి. ఈ విశ్వంలోని ప్రతి ఒక్క ఇంటిలోకి, ప్రతి ఒక్క వ్యక్తిలోకి కూడా కృష్ణ చైతన్యాన్ని చొచ్చుకొని పోయేలా మనం ప్రచారం చేయాలి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఆ విధంగా గురువుకి ప్రణామాలని సమర్పించారు. ఇది విన్న అక్కడే ఉన్న వాళ్ళ గురు సోదరులు కొంతమంది ఏమో బాగా మెచ్చుకున్నారు, కొంతమంది ఏమో ప్రభుపాదుల వారిని ఇలా నిందిస్తారా మమ్మల్ని, ఇలా అంటారా అని కొంతమంది నిందించారు కూడా అన్నమాట. అయితే ప్రభుపాదుల వారు అలాంటి విషయాలు ఏమి పట్టించుకునేవారు కాదు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో, ఏం చేయాలనుకున్నారో అది చేసి చూపించేవాడు అన్నమాట. ఆయన అంటున్నారు, నేను ఏ విధంగా ప్రచారం చేయాలి అంటే ఒక వైష్ణవుడు ఒక హైకోర్టు జడ్జిగా ఉండి ఆయన తిలకాన్ని ధరిస్తూ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఒక ప్రెసిడెంట్ ఒక వైష్ణవులుగా ఉండి దేశాన్ని ఏలాలి. ఆ విధంగా మనం ప్రచారం చెయ్యాలి అని శ్రీల ప్రభుపాదుల వారు భావించేవారన్నమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారి యొక్క భావన ఆ విధంగా ఉన్నప్పుడు ఆయనకి ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది. అది ఏమిటి అంటే జపానికి వెళ్ళి ప్రీచ్ చేసే అవకాశం. అయితే ప్రభుపాదుల వారి యొక్క కోరిక ఏమిటి అంటే ఆయన అమెరికా వెళ్ళే ముందు ప్రీచ్ చేయాలనుకున్నారు. తర్వాత ఈ జపాన్ లో ఒక అవకాశం వచ్చిందనమాట. ఆయన అనుకున్నారు, మేబీ గురువు నాకు ఇచ్చిన అవకాశము, స్వయంగా కృష్ణుడు నన్ను ఈ విధంగా నడిపించాలనుకుంటున్నాడేమో అనుకుని వెంటనే ప్రభుపాదుల వారు ఆ అవకాశాన్ని తీసుకోవాలనుకున్నారు. ఏం జరుగుతుంది అంటే జపాన్ లో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది సెలబ్రేట్ చేస్తూ ఉన్నారనమాట. అది ఏమిటి అంటే జపాన్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ కల్చరల్ హార్మోనీ. అందులో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ప్రభుపాదుల వారికి అవకాశం వస్తే ప్రభుపాదుల వారు వాళ్ళకు ఒక లెటర్ రాశారనమాట. ఏమిటి అంటే ఈ విధంగా మనం చెయ్యాలి అని చెప్పి గ్రాఫిక్స్ లాగా ఒక మంచి పెయింటింగ్ తీసుకున్నాం. ఆ పెయింటింగ్ కింద వాళ్ళు ప్రతి జపాన్ వాళ్ళది ఒక అలవాటు అనమాట. ఆ పెయింటింగ్ కింద ఒక కొటేషన్ రాసేవారు. ఆ కొటేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఎనలాగి అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఎనలాగి అంటే ఏమిటి అంటే ప్రభుపాదుల వారు ఆ సందర్భంలో రెండు ఎనలాగిస్ మనకి చెప్పారు. ఏమిటి అంటే మొట్టమొదటిది ఒక వర్షం, ఎలా ఒక వర్షాన్ని చూసి వర్షం కురిసినప్పుడు నెమలి ఎంత ఆనందంతో నృత్యం చేస్తుందో అదే విధంగా ఒక గృహస్థుడు వైష్ణవుణ్ణి చూసి వాళ్ళ ఇంట్లో వైష్ణవుణ్ణి ఆహ్వానించడం కోసం అదే విధంగా ఆనందంతో నృత్యం చేయాలి అని. అంటే ఆయన చెప్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు, వైష్ణవులని ఎవరైనా గృహస్థులు ఇంటికి ఆహ్వానించి సేవ చేయడమే ఒక గృహస్థుల యొక్క భాగ్యం, అందులోనే దాగి ఉంది అని చెప్పడం. అంటే ఇప్పుడు చూడండి, ఎంతో పెద్ద విషయాన్ని ఒక చిన్న ఎనలాగిలో అంటే ఒక చిన్న సామెతలో మనం ఇమిడ్చి చెప్తే ఎక్కువగా అర్థమవుతుందన్నమాట. అందుకని ప్రభుపాదుల వారు అది ఎంచుకున్నారు. ఇంకొకటి చెప్పారు ఏమిటి అంటే ఒక మేఘము ఒక పర్వతాన్ని ఎలా శుద్ధి చేస్తుందో. ఇప్పుడు ఎలా అండి ఒక పర్వతం అంతా దుమ్ముతోని నిండిపోయి ఉంది, ఎన్ని రోజులు వర్షం రాకపోతే ఏవైనా పర్వతాలు ఎలా కనపడతాయి, అక్కడ ఉన్న చెట్లు ఎలా ఉంటాయి దుమ్ముతోని. అందుకని చెప్తున్నారనమాట, ఎప్పుడైతే వర్షం మాత్రమే ఆ పర్వతాన్ని శుద్ధి చేయగలదు, ఇంకేమీ చేయలేదు. ఒక వర్షం ఎలా పర్వతాన్ని శుద్ధి చేస్తుందో ఒక భగవంతుడి భక్తుడైన వైష్ణవుడు ఈ ప్రపంచంలో ఉన్న మలినాన్ని మొత్తాన్ని కూడా అందరినీ కూడా అలా శుద్ధి చేయగలడు అని. చూడండి ఇందులో ఎంతో మీనింగ్ ఉంది. ఒక చిన్న ఎనలాగిలో ఎంతో మీనింగ్ ఉంది. అలా ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఇలా ప్రతి పిక్చర్ కి కూడా నేను కొన్ని ఎనాలజీస్ పంపిస్తాను,
మొత్తము 50 ఎనాలజీస్ నేను పంపిస్తాను అని ప్రభుపాదుల వారు వాళ్ళకి ఆల్రెడీ చెప్తారు. ఒక 30 పంపిస్తారు కూడా అనమాట, ఇంకొక 20 మాత్రమే ఉన్నాయి. అయితే ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళందరికీ వాటిని అర్థమయ్యేలాగా చెప్పాలి. కానీ అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటి, ప్రభుపాది వాళ్ళకి యాజ్ యూజువల్ గా ఆయనకి జపాన్కి వెళ్ళడానికి డబ్బు లేదు. ఈ జరిగే మీటింగ్ ఎప్పుడండి, ఈ కాన్ఫరెన్స్ జరిగేది ఎప్పుడు అంటే మే నెలలో జరుగుతుంది. కానీ ప్రభుపాదుల వారు అంతకు ముందే మార్చి ఏప్రిల్ మొత్తం ట్రై చేశారు, ఏప్రిల్ వచ్చేసింది, కానీ ఆయనకు ఆ 3,500 కూడా సమకూరలేదు. అప్పుడు ఏం చేశారంటే, నేను ఎలా అయినా జపానికి వెళ్ళాలి అని ప్రభుపాదుల వారు అక్కడ, అప్పుడు ప్రెసిడెంట్, అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాధాకృష్ణ, ఆయనని అప్రోచ్ అయ్యారు. ఆయన మేబీ ప్రెసిడెంట్ ఏమంటే ఆయన్ని అప్రోచ్ అయ్యారనమాట. అప్రోచ్ అయ్యి అడుగుతున్నారు, ఆయన లెటర్ రాశారు, నేను ఇలా జపానికి వెళ్ళాలి, నాకు అవకాశం వచ్చింది, నాకు కొంచెం డబ్బు ఇబ్బందిగా ఉంది, మీరు ఈ 3,500 నాకు పంపించగలరా అని లెటర్ రాస్తారనమాట. అయితే మీ యొక్క ప్రపోజల్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, అందుకని మేము పంపించలేము అని ఆయనకి రిటర్న్ లో వస్తుందనమాట. మళ్ళీ రిటర్న్ లో మెసేజ్ వస్తుంది. ఆ విధంగా ఆయన ఎంతో ట్రై చేశారు కానీ డబ్బు సమకూరలేదు. అందుకని ఏం చేస్తారంటే, ఇంకా ప్రభుపాదుల వారు ఆయన ఓ లెటర్ రాసేస్తారనమాట జపాన్ వాళ్ళకి, నేను ఎంతో ప్రయత్నించాను, మీ దగ్గరికి రావాలనుకున్నాను, కానీ నాకు కుదరడం లేదు, ఎందుకంటే నాకు డబ్బు సమకూరలేదు అని వాళ్ళకి రిటర్న్ లెటర్ రాసేస్తారు. అంటే ప్రభుపాదుల వారికి ఆ సమయంలో ఎంతో మంచి గోల్డెన్ ఆపర్చునిటీ పోయింది అని ఎంతో బాధపడతారు. కానీ బాధపడి మనలా నేనేం చేసినా ఏమి జరగడం లేదు, నేనేం చెయ్యలేను అని చెప్పి వదిలేసి కూర్చోలేదు. ప్రభుపాదుల వారు ఎన్ని ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఎప్పుడు కూడా అసలు డిమోటివేట్ అయ్యేవారే కాదనమాట, ఎప్పుడు కూడా అదే ఎంతూజియాజం తోని ఆయన పనిచేస్తూ ఉండేవారు. సరే ఇది ఎలా జరిగిపోయింది అని ఆ విషయాన్ని వదిలేశారు. ఇంకా మళ్ళీ భాగవతాన్ని ఎలా ప్రింట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. బృందావన్కి వెళ్ళారు, ఇంకా మళ్ళీ ఎనర్జీ కూడా కట్టుకున్నారనమాట. ఎలా ఎప్పుడు కూడా ఆయనకి ఏ విధమైన సమస్య వచ్చినా కానీ ప్రభుపాదుల వారు ఏం చేసేవారంటే, వాళ్ళ యొక్క భక్తుల్ని ఆయన జీవ గోస్వామిని రూప గోస్వామిని ఎంతో ఆరాధించేవారనమాట. ఎంతగా ఆరాధించేవారంటే, వాళ్ళ ఇద్దరిని కూడా ప్రతిరోజు ఉదయమే లేచి అక్కడ మొత్తం ప్రదేశం క్లీన్ చేసి ఏడుస్తూ, ఆ ప్రదేశాన్ని క్లీన్ చేస్తూ ఏడుస్తూ రోదిస్తూ అడిగేవారు, నేను నా గురువు చెప్పినది నేను ఎలా అయినా చెయ్యాలి, నాకు అవకాశం ఇవ్వండి, నాకు అంత శక్తిని ఇవ్వండి అని ప్రతిరోజు కూడా అడిగేవారు అనమాట. అలా ఆ విధంగానే ఆయనకి శక్తి అనేది వచ్చేది. ఆ సమయంలో ఇంకా ఆయన ఉదయం 1 గంటకే లేవడం ప్రారంభించారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని, అప్పుడు ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆయన భాగవతాన్ని భాష్యాన్ని రచిస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు ఆయనకి ఎలా ఉండేది అంటే, ఒక మెడిటేషన్ చేసే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో, అందరూ పడుకొని ఉంటారు, 1 గంటకి ఎక్కడ కూడా ఎవరు లేవరు. అందుకనే ప్రభుపాదుల వారు ప్రశాంతమైన వాతావరణంలో ఆయన రూప గోస్వామిని స్మరిస్తూ బృందా దామోదర మందిరంలో ఆయన భాష్యాన్ని రచిస్తూ ఉంటే, ఒకసారి రూప గోస్వామి ఆయనకి స్వయంగా కనిపించి చెప్పారనమాట, మీరెప్పుడైనా కానీ భక్తి రసామృత సింధు మీద ఏదైనా క్లాస్ ఇచ్చినా కానీ దానికి భాష్యాన్ని రచించినా స్వయంగా మీ పక్కనే నేను ఉండి నీకు సహాయం చేస్తాను అని ప్రామిస్ చేస్తారనమాట రూప గోస్వామి. అంటే ఆయన భావం ఎలా ఉండేదంటే చూడండి, ఎంతో భావంతోనే ఆయన ప్రార్థించేవారు, స్వయంగా ఆచార్యులే ఆయన దగ్గరికి వచ్చేవారు అనమాట. అలా ఇప్పుడు రూప గోస్వామి యొక్క ఆశీర్వాదంతో ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏమిటి అంటే, భాగవతానికి ఎలా అయినా భాష్యాన్ని రచించాను, కానీ ఇది ప్రింట్ చేయాలి, ప్రింట్ చేయాలి అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయనకి ఎవరో ఒకళ్ళు చెప్పారనమాట. ఏమిటంటే, ఎవరో ఆయన జేడి దాల్మియా, రాధా ప్రెస్ వాళ్ళది జేడి దాల్మియా, ఆయన చాలా గొప్ప భక్తుడు, మీకు సహాయం చేస్తారు అని చెప్తారు ఎవరు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తారు,
కలిసినప్పుడు ఆయన యొక్క ఎంతో గొప్ప లక్ష్యం కదండి ప్రభుపాల వారిని 60 పుస్తకాలు శ్రీమద్ భాగవతానికి 60 వాల్యూమ్స్ అంటే ఆయన ఆశ్చర్యపోతాడు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఎవరు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చేసి ఉండరు, ఆ మీ ఆంబిషియస్ ఎంతో గొప్పగా ఉంది అని ఆయన ఆశ్చర్యపోయి, కానీ శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర డబ్బు లేదు, అందుకే ఆయన ఒక సలహా ఇస్తారనమాట, మీరు వెళ్ళి ఆ గీతా ప్రెస్ అధినేత, ఆయన ఎవరు అంటే ఆయన పేరు హనుమాన్ ప్రసాద్ పోదార్ అనమాట, మీరు ఆయన వెళ్ళి కలవండి, ఆయన మీకు సహాయం చేస్తారు అని. ఆయన వెళ్ళి కలుస్తారు. కలవగానే ప్రభుపాదుల వారి ఆ భాష్యం రచించిన ఆ ఫస్ట్ వాల్యూమ్ చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుంది మీ శైలి, మీ ప్రతి పదార్థము, మీ అనువాదము, తాత్పర్యము నన్ను ఆ చాలా ఆశ్చర్యపరిచింది అని ఆయన వెంటనే ఇంప్రెస్ అయిపోయి ప్రభుపాదుల వారికి 4,000 అప్పటికప్పుడు చెక్ రాసిచ్చేస్తారన్నమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఇంకా వెళ్ళి తీసుకొని వెళ్ళి ఆయన రాధా ప్రెస్ హెడ్ ఉంటారు కదా, దాని మీదకి ఇచ్చేస్తాడు. ఆయన చెప్తారు, సరే ఇప్పుడు కూడా ఎంత మొత్తం ఫస్ట్ ఫస్ట్ వాల్యూమ్ మనకి ప్రింట్ చేయాలి అంటే ఆయన కావాల్సింది ఎంత అంటే మొత్తం 7,000, కానీ ఇప్పుడు ప్రభుపాదుల వారి దగ్గర ఉంది ఎంత, కేవలం 4,000, 3,000 కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే ప్రభుపాదుల వారు ఇంకా వేరే ఆప్షన్ ఆయనకి ఏం కనిపించలేదు, వెంటనే ఆయన భిక్షాటన ప్రారంభిస్తారు. ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ అడుగుతారనమాట. ఎంత వినయం అంటే ప్రభుపాదుల వారికి, ఎంత కమిట్మెంట్ అంటే ఆయన భిక్షాటన చూసి ఆ తెలిసిన వాళ్ళు, ఈ ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎంత కమిట్మెంట్ ఈయనకి, ఎందుకు ఇంత పట్టుదల, ఎందుకని ఇంత రచించాలి అని. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గర కూర్చోవడానికి కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, అన్ని చిరిగిపోయిన బట్టలు, తినడానికి లేదు, కానీ ఎంత పట్టుదల అని ప్రతి ఇంటికి భిక్షని అడిగి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ రాధా ప్రెస్ వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. అయితే అక్కడ మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది. ఏం జరుగుతుందంటే ఆ రాధా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసే ఫాంట్ ఉంటుంది కదండి, ఫాంట్ అంటే ఒక్కొక్క లెటర్ సైజ్, దాన్ని ఫాంట్ అంట. అయితే ఆ లెటర్ సైజ్ అంట 10 మాత్రమే ఉందంట. ఫాంట్ సైజ్ 10 ఉంటే ఇది సరిగ్గా కనిపించదు అందరికి, అందుకే అందరూ సరిగ్గా చదవలేరు. అందుకని నాకు 12 ఫాంట్ మినిమం కావాలి అని ప్రభుపాదుల వారు అడుగుతారు. అయితే ఆయన ఏం చేస్తారంటే, సరే అయితే ఇప్పుడు ఇది ఆ ఫాంట్ మా దగ్గర లేదు, మీకు నేను ఇంకొక ప్రెస్ పేరు చెప్తానని, ఓకే ప్రెస్ దాని గురించి చెప్తారనమాట. అక్కడ మీకు 12 సైజు ఉంటుంది, అక్కడ నేను ప్రింట్ చేపిస్తాను అంటారు. అయితే ప్రభుపాదుల వారు సరే అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారికి అది ఆ ప్రింట్ చేసినాక ఎలా ఉంటుంది, ఒక బైండింగ్ ఒక పుస్తకం లాగా ఉంటుంది. ప్రభుపాదుల వారికి అనిపించింది ఇది అంత ఆకర్షణీయంగా లేదు, అందుకని ఏం చేయాలనుకున్నారంటే ప్రభుపాదుల వారు, మీరు భాగవతం బుక్ తీస్తే ఎలా ఉంటుందండి, ఆ బుక్ పైన మనకు ఒక పేపర్ ఉంటుంది చూసారు కదా, అది అది ఉన్నా లేకపోయినా ఆ బుక్ కి ఏం సంబంధం లేదు, కాకపోతే మంచిగా ఆకర్షణీయమైన పిక్చర్స్ ఉంటాయి ఆ పేపర్ మీద. దాన్ని ఏమంటారంటే ఆచార్యులు, మన డివోటీస్ ఏమంటారంటే జాకెట్ అనమాట. భాగవతానికి జాకెట్ తయారు చేయించాలనుకున్నారు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారికి వేసుకోవడానికి బట్టలు లేవు, అక్కడ బృందావనంలో బయట ఎంతో చలి ఉంటుంది కదండి, ఆ చలిని తట్టుకోవడానికి ఆయనకు జాకెట్ లేదు, కానీ భాగవతానికి జాకెట్ తయారు చేయించాలనుకున్నారు అంటారనమాట. ఆ విధంగా ఖచ్చితంగా భాగవతం ప్రతి వాల్యూమ్ కూడా జాకెట్ ఉండాల్సిందే, అంటే ఆ పైన పేపర్ ఉండాల్సిందే అని నిర్ణయం చేశారు. ఈ రాధా ప్రెస్ లోనేమో భాగవతానికి ఆ జాకెట్ తయారవుతుంది, ఆ ఓకే ప్రెస్ లోనేమో శ్రీమద్ భాగవతాన్ని ముద్రిస్తూ ఉన్నారనమాట. అలా ఆ ముద్రణ జరుగుతుంది, మొట్టమొదటి వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసిన తర్వాత అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అందరికీ కూడా చదివిన వాళ్ళందరూ కూడా ఎంతో ఇంప్రెస్ అవుతారు, ఎందుకంటే ప్రభుపాదుల వారు మొట్టమొదటి శ్రీమద్ భాగవతానికి మొట్టమొదటి బుక్ ఫస్ట్ వాల్యూము ఆయన ఎంతో భావంతో రచించారనమాట. ఆయన మనసు పొరల్లో శ్రీకృష్ణ భగవాను పట్ల ఉన్న ప్రేమని, మొత్తం అన్ని భావాలని కూడా రంగరించి శ్రీమద్ భాగవతం మొత్తంలోని, ఇప్పుడు ఫస్ట్ క్యాంటో ఏమిటండి, శ్రీమద్ భాగవతం మొత్తం టూకీగా అందులో ఏముందో అసలు ఎందుకు చదవాలి అనే యొక్క ఎంతూజియాజం మనకి క్రియేట్ చేస్తూ ఎంతో అందంగా భాష్యాన్ని రచిస్తారు శ్రీల ప్రభుపాదుల వారు.
ఆ భాష్యం చదివిన వాళ్ళు ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతారు. అది ఎంతో బాగుంది అని ఎన్నో న్యూస్ పేపర్స్ కూడా ఈ స్వామీజీ యొక్క ఆలోచన ఎంతో బాగుంది, 60 వాల్యూమ్స్ అంటే ఇది ఎంతో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అని అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు గురు సోదరులు ఉంటారు కదండి, వాళ్ళ యొక్క గురువు యొక్క సోదరులు వాళ్ళందరూ కూడా చూసిన మహారాజులు అందరూ కూడా మెచ్చుకుంటారు, ఎంతో బాగుంది వాల్యూమ్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రభుపాదుల వారు ఒక భాష్యాన్ని అయితే రచించారు, తరువాత ఏం చేయాలి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదండి. డిస్ట్రిబ్యూట్ చేస్తేనే మనకి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్లకు మాత్రమే, డిస్ట్రిబ్యూట్ చేస్తేనే మళ్ళీ డబ్బు వస్తుంది ప్రభుపాదుల వారికి. డబ్బు వస్తే మళ్ళీ రెండో వాల్యూమ్, రెండో పుస్తకాన్ని ముద్రించాలి. అందుకని ప్రభుపాదుల వారు ఇప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రతి అందుకని ఖచ్చితంగా ఖచ్చితంగా చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ పుస్తకాన్ని అందరికీ పంచాలి. మళ్ళీ ఆ తర్వాత ఆ డబ్బు రావాలి, రెండవ పుస్తకాన్ని ముద్రించాలి, మళ్ళీ రెండవ దానికి భాష్యాన్ని కూడా రచించాలి, రెండో వాల్యూమ్కి భాష్యాన్ని రచించాలి. ఉన్నది ఎంతమంది ఉన్నారు, కేవలం ప్రభుపాదుల వారు ఒక్కడే, 1 మ్యాన్ ఆర్మీ అనమాట. ఎవరు ఆయనకి సహాయం చేయడానికి లేరు, ఆయనే భాష్యం రచించాలి, ఆయనే పుస్తకాన్ని వితరణ చేయాలి, ఆ డబ్బులు తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతోనే ప్రింట్ చేయడానికి వాళ్ళకి సహకరించాలి, అన్ని ప్రభుపాదుల వారే చేయాలన్నమాట. ఎలాంటి సందర్భం ఎంత కష్టం వచ్చినా కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేవారు కాదు, ఆయన ఎనర్జీ శక్తి ఎప్పుడు తగ్గేది కాదనమాట, అన్ని ఆయనే చేస్తూ ఉన్నారు, ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగానే అది యుఎస్ అంబసీ వాళ్ళు ప్రభుపాదుల వారి మొదటి వాల్యూమ్లోని 18 కాపీస్ వాళ్ళు తీసుకున్నారనమాట. ఆ 18 కాపీస్ యుఎస్ అంబసీ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఎంతో నచ్చింది. తరువాత ఆ సమయంలో ఉన్న మన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జాకిర్ హుస్సేన్, ఆయన ఒక ముస్లిం, కానీ ప్రభుపాదుల వారు చేసిన ఈ ప్రయత్నాన్ని, ఆయన రాసిన ఆ పర్పోర్ట్ ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఆయనకి ఎంతో నచ్చింది. అందుకని ప్రభుపాదుల వారిని పిలిపించి ఆయనతో మాట్లాడారు, ఆయనకి ఎంతో నచ్చింది అని మెచ్చుకున్నారు కూడా. అయితే ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. అయితే ఆయన ప్రభుపాదుల వారిని ఒక ప్రశ్న అడిగారనమాట, మీరు చేసే ఈ పుస్తక వితరణ వలన, ఈ భాగవతం వల్ల సామాన్యులకు కలిగే లాభం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారనమాట, సాధారణంగా అందరి భావన ఎలా ఉంటుంది అంటే, లాభం కలిగించేది అంటే ఎవరికైనా అన్నదాన కార్యక్రమం చేస్తేనో, ఎవరికైనా బ్లాంకెట్స్ పంచి పెడితేనో, ఏదైనా వాళ్ళకి లేనిది ఏదైనా ఒకటి ఉచితంగా ఇస్తే అది మాత్రమే గొప్ప సేవ అని భావిస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ భావించడం లేదు, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడమే అతి ఉత్తమమైనది అని ఎవ్వరు కూడా ఆ విధంగా భావించడం లేదన్నమాట. అలానే ఇప్పుడు ఉన్న అందరి పరిస్థితి ఉంది, అలానే ఆయన కూడా భావించి ప్రశ్న వేశారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒక మాట చెప్పారన్నమాట, ఏమిటి అంటే, ఎలా అయితే ప్రతి మనిషిలో కూడా ఎన్నో కల్మషాలు ఉంటాయి, ఆ కల్మషాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు చూడండి అక్కడ వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఇప్పుడు ఎంతో మంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఆ పొలిటీషియన్స్ అందరి భావన ఎలా ఉంటుంది, నేను ఎన్ని రోజులు ఇప్పుడు ఆ నేను పదవిలో ఉంటాను, ఎన్ని రోజులు ఆ పదవి నుంచి బయటకు వస్తాను అని వాళ్ళందరికీ కూడా ఒక భావం అన్నమాట, నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కాబట్టి ఖచ్చితంగా నేను ఆ పదవిలో ఉండాలి అనే భావనతోని అందరూ కూడా పదవి వ్యామోహంతో ఉంటారు, అంతే కదండి. ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా అందరికీ అదే రోగం,
ఏదో ఒక దాని మీద వ్యామోహం, లేకపోతే కోరికలు, అహంకారము, క్రోధము, వీటి వల్లనే అందరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వస్తారో వాళ్ళలో ఈ మీద ఉన్న అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయని ఎంతో డీటెయిల్ గా చెప్పాలనుకున్నారు ఆయనకి. కానీ ఆ సమయం లేదు, ఆయనకి మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ప్రభుపాదుల వారు మంచిగా ఎంతో పెద్ద లెటర్ రాస్తారనమాట. కృష్ణ చైతన్యం వలన సామాన్యులకు కలిగే లాభం ఏమిటి అని లెటర్ రాస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ప్రభుపాదుల వారు మంచిగా అర్థం చేసుకుంటారు. ఆ జాకీర్ హుసేన్, ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆయనని అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ని కలిసే అవకాశం ఇస్తారనమాట. ఆయన పేరేమిటి, లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఎంతో వై జెంటిల్ మ్యాన్, ఎంతో ఉన్నతమైన మనిషి. ఆయన కూడా శ్రీమద్ భాగవతాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. అప్పుడు ప్రభుపాదుల వారి దగ్గర నుంచి 50 కాపీస్ అడుగుతారనమాట. 50 కాపీస్ తీసుకోండి, అక్కడ ఉన్న ఫారెన్ డెలిగేట్స్ వస్తారు కదా, వాళ్ళందరికీ బహుమతిగా ఇవ్వాలి అని నిర్ణయం చేసుకుంటారు. ఆ విధంగా అందరి సపోర్ట్ అయితే ప్రభుపాదుల వారికి దొరికింది. కానీ ప్రభుపాదుల వారు ఏమనుకున్నారు, ఇప్పుడు ఆయనకి రెండవ బుక్ కి డబ్బు దొరికాయి, దాన్ని కూడా ప్రింట్ చేస్తున్నారు. అయితే ప్రభుపాదుల వారి ప్లాన్ ఏమిటంటే, నీ ఫస్ట్ క్యాంటో, ఈ 3 వాల్యూమ్స్ అంటే ఈ 3 పుస్తకాలని ఎప్పుడు నేను రచించి ప్రింట్ చేస్తాను, అప్పుడు అమెరికా వెళ్ళాలి. అది ఆయన ప్లాన్ అనమాట. అయితే ఇప్పుడు సెకండ్ది అయిపోయింది, ఇంకా థర్డ్ది చెయ్యాలి. ఆ సమయంలోనే ఆయనకు ఒక విషయం తెలిసింది ప్రభుపాదుల వారికి. ఏమిటి అంటే, ఒక స్త్రీ ఉన్నారు, ఆమె పేరు శ్రీమతి మొరార్జీ దేశాయ్. ఆమె పాశ్చాత్య దేశాలకి సాధువుల్ని అందరినీ కూడా పంపిస్తుంది, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి, లేకపోతే వాళ్ళకి టికెట్ ఇస్తుంది, ఆ విధంగా వాళ్ళని పంపిస్తుంది అని ఆ విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు తెలుసుకున్నారు. ప్రభుపాదుల వారికి తెలుసుకున్న విషయం ఇంకా ఆమెని కలవక ముందే ప్రభుపాదుల వారికి ఎంతో ఆనందం అనమాట. నేను ఎలా అయినా నా గురువు యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నాను, నేను ఎలా అయినా పాశ్చాత్య దేశానికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను ప్రచారం చేస్తాను అని యుఎస్ కి వెళ్ళినట్టే ఆయన స్వప్నాలని కంటూ ఉన్నారు. అప్పుడు ఇంకా శ్రీమతి మొరార్జీని కలవాలి అంటే ముందు ఏం చేస్తారండి, అలాంటి ఫేమస్ పర్సనాలిటీని కలవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆయన ముందు ఏం చేస్తారంటే, ప్రభుపాదుల వారు తన యొక్క పిఏ, ఆయన పేరు ఏమిటి అంటే, పిఏ పేరు, ఆయన పేరు చెక్కీస్ ఏదో ఉంది మాతజీ. అయితే ప్రభుపాదుల వారి ఆయన చాక్సీ అనమాట, చాక్సీ ఆయన ఆయన పిఏ, ఆయన్ని కలిసి ఏ విధంగా అయినా కానీ నేను ఇంకా వెళ్ళాలి అనే భావంతో ఉంటారనమాట. అయితే ఈ ప్రభుపాదుల వారి యొక్క ఈ భాష్యాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎంత అందంగా రాశారు, అసలు ఈ విధమైన ఆలోచన విధానము ఎలా ఉంది అని వాళ్ళ గురుదేవులు ఏం చెప్పారు అని ప్రభుపాదుల వారు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ గురుదేవులు ఒక మాట అంటారు ఏమిటంటే, ఈ మొత్తము ప్రపంచంలో ఉన్న అన్ని ప్రింటింగ్ ప్రెస్లు కలిసి ప్రింట్ చేసినా కానీ గోలోక ధామంలోని ఒక భక్తుడి యొక్క మనోభావాలు, శ్రీకృష్ణ భగవానుడి పట్ల వాళ్లకు ఉన్న ప్రేమ, ఆరాధన, వాళ్ళు ఎలా శ్రీకృష్ణ భగవాన్ని మనసులో ప్రశంసిస్తారో దాన్ని కూడా ప్రింట్ చేయలేరు అని చెప్తున్నారు అన్నమాట. ఏమంటున్నారంటే, మొత్తం ప్రపంచంలోని అన్ని ప్రింటింగ్ ప్రెస్లు కలిసినా గోలోక ధామంలోని ఒక భక్తుడి యొక్క మనోభావాలను కూడా ప్రింట్ చేయలేరు, కృష్ణ భగవాని పట్ల వాళ్లకున్న ఆరాధనని అని చెప్తున్నారన్నమాట. తన గురువు యొక్క ఆ మనోభావాలు అంతగా ఉన్నప్పుడు శిష్యుడికి కూడా అలాంటి భావాలే వస్తాయి కదండి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కూడా అంతే డెడికేషన్ తోని వెళ్ళేవారనమాట. ప్రభుపాదుల వారి డెడికేషన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు. ఏంటి ఒక సాధువు, ఒక సన్యాసి, ఆయన వయసేమో 65 సంవత్సరాలు పైబడింది, ఆయనలో ఏంటి ఇంత ఎంతూజియాజము అని ఆశ్చర్యపోయేవారు. మామూలుగా ఒక సన్యాసి ఎలా ఉంటాడంటే, ఒక సన్యాసి డబ్బు వ్యవహారం అనేది వాళ్ళకు ఉండదు, కానీ ఈయన మొత్తం డబ్బు వ్యవహారాలన్నిటినీ పట్టించుకుంటున్నాడు, అన్నిటిని మేనేజ్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైనా ఒక సన్యాసి ప్రింటింగ్ ప్రెస్ చుట్టూ తిరగడము, ప్రింట్ చేయించడము,
ఇటువంటి బాధ్యతల్ని చూసుకోడు అని ఈయన ప్రతిరోజు ప్రింటింగ్ ప్రెస్ కు వస్తాడు, వాళ్ళతోని మాట్లాడతాడు, ప్రింటింగ్ కార్యక్రమాలు చూసుకుంటాడు. ఆయనే సొంతంగా సన్యాసి అయ్యుండి వెళ్ళి అందరికీ ఈ పుస్తకాలని అందరికీ పంచుతున్నాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇటువంటి సన్యాసిని ఎక్కడా చూడలేదే. ముఖ్యంగా ప్రభుపాదుల వారిలో ఉన్న ఇంకొక క్వాలిటీ ఏమిటండి, ఆయన ఎంతో అందంగా గ్రామర్ కూడా బాగుండేది, ఎంతో అందంగా ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఆయన వొకాబులరీ చూసి ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఆశ్చర్యపోయేవాడు. అందుకని కావాలని ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడేవాడు అంట, ఎందుకంటే ప్రభుపాదుల వారి ఇంగ్లీష్ అంతగా నచ్చేది. అయితే ఒక సన్యాసి చూడ్డానికి ఎలా ఉంటారంటే, ప్రభుపాదుల వారు ఎంతో సింపుల్ గా ఉంటారు, కానీ ఆయనతో మాట్లాడితే అర్థం అవుతుంది ఆయన యొక్క డిటర్మినేషన్ ఎంతో హై లెవెల్ లో ఉండేదన్నమాట. చూడ్డానికి ప్రభుపాదుల వారు అలా కనిపించేవారు కాదు, ఒక్కసారి మాట్లాడితే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన డిటర్మినేషన్ అర్థం అయ్యేది. ఎలా ఉండేవారంటే, ఆయన ప్రభుపాదుల వారు ఒక క్రాంతికారిలా ఉండేవారు అన్నమాట. అంటే ఎలా అండి, క్రాంతికారులు అంటే ఈ సామ్యవాదం ని, ఈ కమ్యూనిజం ని స్ప్రెడ్ చేసే వాళ్ళని ఆ విధంగా చెప్తారు. అంటే ఒక రెవల్యూషన్ భావాలు ఉంటాయి ప్రభుపాదుల వారికి, కృష్ణ చైతన్యంలో అటువంటి భావాలే ఉన్నాయన్నమాట. అయితే ఈ విధంగా చూస్తే ఇలాంటి శుద్ధ భక్తులు రెండు రకాలు ఉంటారన్నమాట. ఒకళ్ళేమో గోష్ఠానంది, ఇంకొకరు భజనానంది. ఈ భజనానంది ఏమిటి అంటే, కేవలము భగవంతుణ్ణి ఆరాధించడము, భజన చేయడము, ఆయన దగ్గరికి ఎవరు వస్తే, ఎవరన్నా వస్తే వాళ్ళకు మాత్రం ప్రచారం చేస్తారు అంతే. కానీ గోష్ఠానంది పూర్తిగా డిఫరెంట్. ఆయన ఎక్కడికైనా వెళ్తారు, ఎంత సేవ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, అందరికీ ప్రచారం చేయడం కోసం ఎంత కష్టమైనా పడతారు. అయితే మన ఇస్కాన్ లో ఉన్న ఆచార్యులు అందరు కూడా గోష్ఠానంది, ఎవరు కూడా భజనానంది కాదు. అయితే ఇప్పుడు చూడండి, ఈ గోష్ఠానందుల్ని చూసి కొంతమంది భజనానందులు విమర్శిస్తూ ఉంటారు. ఎవరు విమర్శిస్తారు అంటే, ఎవరైతే శుద్ధ భక్తులు కాదో, వాళ్ళు సరి అయిన భజనానంది కాదో, వాళ్ళు మాత్రము పై పైన చూసి అలాంటి భక్తుల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే శుద్ధ భక్తులో, వాళ్ళు ఈ గోష్ఠానందిని చూసి మెచ్చుకుంటారనమాట, వీళ్ళు ఎంత బాగా సేవ చేస్తున్నారు భగవంతుడి యొక్క సేవ అని. అలా మన శ్రీల ప్రభుపాదుల వారు గోష్ఠానంది, ఆయన యొక్క భావాల్ని పుణికిపుచ్చుకున్నారు అందరూ. అందుకని ఇస్కాన్లో ప్రతి భక్తుడు కూడా, ప్రతి ఆచార్యుడు కూడా గోష్ఠానందే. ఎవరు కూడా మందిరంలోనే ఉంటూ వాళ్ళ యొక్క భగవంతుడి సేవ, భజన చేయడం ఒక్కటే అనుకోకుండా ప్రచారం చేయడం మీదనే ఎంతో దృష్టిని ఉంచుతారనమాట. ఈ విధంగా ప్రభుపాదుల వారు ఇప్పుడు థర్డ్ క్యాంటో దానికి డొనేషన్స్ కావాలి కదండి. ప్రభుపాదుల వారు ఏమనుకున్నారంటే, ఈ సుమతి మొరార్జీ దగ్గరికి వెళ్దాము, ఆమె దగ్గర నుంచి ఎలా అయినా ముందు డొనేషన్ తీసుకోవాలి, ఈ థర్డ్ వాల్యూమ్ కి డొనేషన్ తీసుకుంటే ఈ ప్రింటింగ్ అయిపోతుంది అని తన యొక్క, ఆయన ఉన్నారు కదండి సెక్రటరీ ద్వారా, ప్రభుపాదుల వారు ఆయన అప్రోచ్ అయ్యి ఈ థర్డ్ క్యాంటోకి డొనేషన్ అయితే స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత ఇంకా ప్రభుపాదుల వారు, నేను ఎలా అయినా న్యూయార్క్ వెళ్ళాలి, ఎందుకంటే ప్రభుపాదుల వారు ఒకటే అనుకున్నారనమాట. ఆయన యొక్క భావన ఏమిటి అంటే, నేను ఎలా అయినా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి. అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడ అయితే మాయ యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుందో అక్కడికే వెళ్ళాలనుకున్నారు. అయితే మొత్తము ప్రపంచం మొత్తంలో కూడా మాయ అత్యధికంగా ఉన్న పాశ్చాత్య దేశం ఏమిటి అంటే, అది యుఎస్ఏ, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అక్కడికే నేను వెళ్ళాలి. అయితే మొత్తము యుఎస్ఏలో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే, న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీ ఇంకా భౌతికంగా ఇంకా ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది, ఆధ్యాత్మికంగా అధమైన ప్రదేశం అనమాట. అయితే ఆ న్యూయార్క్ సిటీలో కూడా ఇది ఒక ప్లేస్ ఉందండి, బౌరీ స్ట్రీట్. బౌరీ స్ట్రీట్ లో ఇంకా ఎక్కువ మాయా ప్రభావం ఉంటుందంట. అందుకని ప్రభుపాదుల వారు అనుకున్నారు, నేను ఆ బౌరీ స్ట్రీట్ కే వెళ్ళి అక్కడే ముందు నా ప్రచారాన్ని కొనసాగిస్తాను, అక్కడే స్థాపిస్తాను నా సెంటర్ అని ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే, వెళ్ళి ఎలా అయినా కానీ ఆ మొరార్జీ దేశాయిని కలవాలి, నేను ఆమెకి వెళ్ళడానికి ఎలా అయినా టికెట్ సంపాదించాలి ఆమె ద్వారా. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి కలవాలి అనుకుంటే, ఆమె చాలా బిజీగా ఉంది, ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా ఆమె బిజీగానే ఉందని చెప్తున్నారనమాట.
అందుకని ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆ కారు కారు ఎక్కాలి కదండి, వెళ్ళాలి అంటే ఆమె ఆఫీస్ నుంచి కిందికి దిగాలి కదా, ఎక్కడ ఆమె దిగుతుందో మెట్లు దిగే ప్రదేశంలోనే ప్రభుపాదుల వారు కూర్చొని అక్కడే 5 గంటలు జపం చేసుకున్నారనమాట. అక్కడే ఆయన ఒంటరిగా అక్కడ మెట్ల మీద కూర్చొని 5 గంటలు జపం చేస్తూనే ఉన్నారు. తర్వాత ఆమె తెలిసింది ఇట్లా ఎవరో ఒక సన్యాసి వచ్చారు 5 గంటల నుంచి అక్కడే కూర్చున్నారు అని. తర్వాత ఆమె చెప్తుంది అనమాట, ఎవరు ఆ సన్యాసిని, నేను ఎలా అయినా కలవాలి అని చెప్తారు. చెప్పినప్పుడు రేపు ఉదయము ఆయన తీసుకొని రండి అని చెప్తారు. అంతలోనే ఏం జరుగుతుంది, ఆయన సెక్రటరీని అడుగుతారు ఎవరు ఆ సన్యాసి అంటే, చెప్తారనమాట ఆయన ఇలా శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఎలా అయినా పాశ్చాత్య దేశాలకి వెళ్ళాలనుకుంటున్నారు, మీ అనుమతి కోసం టికెట్ కావాలని అడుగుతున్నారు అంటే ఆమె ఒకటే చెప్తుంది, లేదు లేదు నేను అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే ఆయన చాలా వృద్ధుడు, ఆ వయసు 69 సంవత్సరాలు అప్పుడు ప్రభుపాదుల వారికి, 69 సంవత్సరాలు ఉన్న వృద్ధుడు అక్కడికి వెళ్తే అక్కడ చలి ఎక్కువ, ఎక్కడ ఏం తింటాడు ఎలా ఉంటాడు, లేదు లేదు నేను పంపించను అక్కడికి వెళ్తే ఆయన అసలు బ్రతకలేడు అని ఆమె ఒప్పుకోదు. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభుపాదుల వారు ఆయన చాక్సీని అడుగుతాడనమాట, ఆ నువ్వు కాదు చెప్పేది నేనే అడుగుతాను, ఆమెని కలిసి అవకాశం ఇవ్వండి అని ఆయన ఆయన రిక్వెస్ట్ చేస్తే, సరే అయితే మొరార్జీ దేశాన్ని డైరెక్ట్ గా కలిసి అవకాశం ఇస్తే ఆమె అస్సలు ఒప్పుకోకపోయినా ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేసి ఒప్పిస్తారు, ఇది నా గురువు యొక్క ఆజ్ఞ, నా గురువు ఆజ్ఞని నేను ఎలా అయినా తీసుకొని వెళ్ళాలి అని ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేస్తే ఆమె ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటే ఆమె ఒప్పుకుంటుంది, కానీ యుఎస్ఏ వెళ్ళాలంటే ఏం కావాలండి, ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి, వాళ్ళకి పి ఫామ్ కావాలి, వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, ఇవన్నీ దొరకడం చాలా కష్టం అనమాట. ఇప్పుడు యుఎస్ వీసా ఎంత కష్టం అంటే, అప్పుడు ఆ సమయంలో ఎవరికైనా యుఎస్ వీసా ఉంటే వేరే కంట్రీస్ అంట మళ్ళీ ఈజీగా వాళ్ళ కంట్రీ వీసా కూడా ఇచ్చేస్తారంట, అంత కష్టం యుఎస్ వీసా లభించడం. అన్ని ఫామ్స్ అన్ని సరిగ్గా ఉన్నా ఆ మనిషిని ఇలా పైనుంచి కిందికి చూసి లేదు లేదు ఆ మనిషి చూడ్డానికి ఏదో తేడాగా ఉన్నాడని అన్ని రిజెక్ట్ చేస్తారట. అంత కష్టము యుఎస్ వీసా లభించడము, ఎలా లభిస్తుంది ఈయనకి అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఇంకొకటి ముఖ్యంగా వాళ్ళని వెళ్ళి కలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు యుఎస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటారు, మీకు ఎవరైనా ఇన్వైట్ చేశారా, మిమ్మల్ని ఇన్వైటింగ్ లెటర్ ఉందా అని అడుగుతారనమాట. అప్పుడు ఏం చేయాలి ప్రభుపాదుల వారికి ఇంకొక సమస్య. అందుకని ఆయన తర్వాత తెలుసుకుంటారు మధురలో ఒక వ్యాపారి ఉన్నారనమాట, ఆయన పేరేంటంటే అగర్వాల్. ఆయన అగర్వాల్ దగ్గరికి వెళ్ళి కలుస్తారనమాట, కొంతమంది సాధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని యుఎస్ పంపించడానికి ఆయన సహాయం చేస్తారు. అయితే ఆయన ప్రభుపాదుల వారిని కలిశాక ఆయన యొక్క అంబిషన్, ఆయన యొక్క లక్ష్యం తెలుసుకున్నాక ఆయన సంతోషంతో ఒప్పుకుంటారు. ఆయన కొడుకైన, ఆయన పేరేం పేరండి, గోపాల్ అగర్వాల్. గోపాల్ అగర్వాల్కి ఆయన మాట్లాడతారు అనమాట, మాట్లాడి ఇట్లా మన ఇండియా నుంచి ఒక సాధు వస్తున్నారు, ఆయనని నువ్వే రిసీవ్ చేసుకో, మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇవ్వు అంటే ఇన్వైటింగ్ లెటర్ పంపించు అని చెప్తే ఆయన గోపాల్ అగర్వాల్ ఇన్వైటింగ్ లెటర్ పంపిస్తారు, మా ఇంటికి వస్తే మా దగ్గరే ఉంటాడు, ఆయన ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను అని ఆయన ప్రామిస్ చేస్తారనమాట. ప్రామిస్ చేస్తే ఆయనకి ఇన్వైటింగ్ లెటర్ ఇస్తారు. తరువాత కూడా వాళ్ళు ఒప్పుకోరనమాట, ఇన్వైటింగ్ లెటర్ ఉంది కానీ పి ఫామ్ కావాలి, సాధువుల్ని అక్కడికి పంపించడానికి మా యుఎస్ ఎంబసీ ఒప్పుకోదు అని వాళ్ళు చెప్తే ప్రభుపాదుల వారు ఒక మాట అంటారు, ఏమిటంటే మీకు మీకు హయ్యర్ అథారిటీ ఉంటుంది కదా, మీ హయ్యర్ అథారిటీని కలుస్తాను నేను, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అని వాళ్ళని డైరెక్ట్ గా ప్రభుపాదుల వారు వెళ్ళి కలిసి వాళ్ళని ఒప్పించి పి ఫామ్ కూడా తీసుకుంటారనమాట. ఇప్పుడు యుఎస్ వీసా, పి ఫాము, పాస్పోర్ట్ అన్ని లభించాయి ప్రభుపాదుల వారికి. ఇంకా అక్కడికి వెళ్ళాలి, వెళ్ళాలి అంటే ఆయన దగ్గర ఏమీ లేవు, అక్కడ చాలా చలి ప్రదేశం, అందుకని ఏం చేయాలి, వెళ్ళగానే ఫస్ట్ ఏం కావాలండి, ముందు మనకి వింటర్ క్లోత్స్ కావాలి, అక్కడ ఉన్న జాకెటు ఇన్నర్స్ వేసుకోవాలి, అక్కడ అవి లేవు ప్రభుపాదుల వారికి, అవి లేవు, ఆయన వేసుకున్న బట్టలు కూడా మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. కానీ ప్రభుపాదుల వారిని చూసిన వాళ్ళు, ప్రభుపాదుల వారు ఏమడుగుతారంటే మీకేం కావాలి అంటే, ఆయన నాకు ఒకటి కావాలి, నాకు కొన్ని పాంప్లెట్స్ కావాలి,
ఆ పాంప్లెట్స్ ఎన్ని కావాలి అంటే 500 పాంప్లెట్స్ కావాలి. ఆ పాంప్లెట్స్ లో ఏం ముద్రించాలి అని అడిగితే చెప్తారనమాట. ఒకవైపేమో శిష్టాష్టకాన్ని ముద్రించండి, ఇంకోవైపు శ్రీమద్ భాగవతం యొక్క మహత్యం, శ్రీమద్ భాగవతం గురించి ముద్రించాలి అని పాంప్లెట్స్ తయారు చేపించుకుంటారు. ఆయన ఏం కావాలి అని అడిగితే ఆయన నాకు బట్టలు కావాలి, వింటర్ క్లోత్స్ కావాలి, ఏం అడగరు అనమాట, పాంప్లెట్స్ అడుగుతారు అంతే. కానీ ఆమె మొరార్జీ దేశాయ్ చెప్తుంది అనమాట చాక్సీకి, ఈయనకి ఎలా అయినా వింటర్ క్లోత్స్ ఇప్పించండి, మళ్ళీ బట్టలు కూడా లేవు, బట్టలు కూడా ఆయనకు ధోతి కుర్తా మంచిది ఒక జత ఇప్పించండి అని చెప్తారనమాట. ఆ బట్టలు తీసుకొని వింటర్ క్లోత్స్ ఆయన మా ప్రభు శ్రీల ప్రభుపాదుల వారి అంతే. తర్వాత ఒక చిన్న చిన్నవి, ఒక కుక్కరు, ఒక అది పామే కర్ర అవే అనమాట, ఒక 3-4 తీసుకొని ప్రభుపాదుల వారు వెళ్తారు ఇంకా అంతే. కానీ ఒక పెద్ద బాక్స్ నిండా ప్రభుపాదుల వారు భాగవతం బుక్స్, మళ్ళీ పర్సనల్ ఆయన యొక్క చైతన్య చరితామృతాన్ని కూడా తీసుకొని వెళ్తారు అమెరికా వెళ్ళేటప్పుడు. ఇవి మాత్రం తీసుకొని ఇంకా ఆయన అమెరికాకి ప్రయాణం కావాలి అనుకుంటున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలండి? వెళ్ళాలి అంటే ముందుగా ఇప్పుడు ఈ ప్రభుపాదుల వారు ఉన్నది ఎక్కడ? ఢిల్లీలో. కానీ ఆయనకి ఇచ్చిన అవకాశం ఏంటిది? ఒక షిప్ లో అనమాట ప్రభుపాదుల వారు వెళ్ళేది. అది ఎక్కడి నుంచి బయలుదేరుతుందండి? ముంబై నుంచి బయలుదేరుతుంది. అందుకని ప్రభుపాదుల వారు తన గురు సోదరులందరికీ చెప్పి ఆయన ముంబై ప్రయాణం అవుతారు. ఆ ముంబైకి వెళ్ళిన తర్వాత, ఆ ముంబైకి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు అంటే, ముంబైలో సింధియా కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీకి వెళ్తారనమాట. ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి యొక్క ఇంట్రడక్షన్ ఎలా అవుతుంది అంటే, వాళ్ళకి ఒక సాధువు వచ్చాడు మన కాలనీకి, ఆయన అమెరికా వెళ్తున్నారు, అది ఒక అంత అక్కడ మారుమోగిపోయింది ఆ న్యూస్. అందుకని అందరు రావడము, ఈ సాధువే అమెరికా వెళ్తున్నారంట అని అందరు సంతోషంగా ప్రభుపాదుల వారిని కలవడము, వచ్చేటప్పుడు అందరు కూడా ప్రభుపాదుల వారికి ప్రసాదం తీసుకుని వచ్చేవారు. అలా ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మంచిగా ప్రసాదం వచ్చేది ప్రభుపాదుల వారికి, అని తీసుకునేది కొంచెమే అని వాళ్ళు తెచ్చిచ్చింది ఎక్కువ. అయితే వాళ్ళందరికి ప్రభుపాదుల వారు భాగవతం క్లాస్ ఇచ్చారనమాట. అయితే సాధు ఉన్నారు కదా, ఆయన అమెరికా వెళ్తున్నారు కదా, ఆయన భాగవతం క్లాస్ ఇస్తున్నారు, వెళ్దాం రాండి అని అందరూ వచ్చి వినేవారనమాట. అలా ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఇంకా షిప్ వెళ్ళ ఎక్కడానికి టైం ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భాగవతం క్లాస్ ఇచ్చేవారు. తర్వాత చివరికి ప్రభుపాదుల వారికి ఒక కార్గో షిప్ డేట్ నిర్ణయం చేయబడింది, 13th August 1965 లో 13th August రోజు ఒక కార్గో షిప్, ఆ షిప్ పేరు జలదూత, దాంట్లో ప్రభుపాదుల వారికి వెళ్ళడానికి ఒక టికెట్ ఇవ్వబడింది. అదేమిటండి కార్గో షిప్ అంటే, అందరూ నార్మల్ పీపుల్ ట్రావెల్ చేసేది కాదనమాట, అది సరుకులు రవాణా చేసే ఒక షిప్. అయితే దానికి కెప్టెన్ ఉన్నారు, కెప్టెన్ పాండ్యా. ఆ కెప్టెన్ పాండ్యా ఎలా అంటే, ఆయన సాధువుల్ని ఎలా చూసుకోవాలో తెలుసు, ఆయన ఒక వెజిటేరియను, సాధువుల్ని చూసుకునే విధానం ఆయనకి తెలుసు కాబట్టి ఆయన కెప్టెన్ గా ఉన్న కార్గో షిప్ లోనే ఆమె టికెట్ ఇస్తుంది మొరార్జీ దేశాయ్. అలా ప్రభుపాల వారు కార్గో షిప్ ఎక్కుతారు, మొట్టమొదటిసారి జలదూతలో ప్రయాణం ప్రారంభిస్తారు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం మాతాజీ, ఇంకా నేను కంటిన్యూ చేయనా ఇంకో 5 మినిట్స్, ఏమంటారు? నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం మాతాజీ. ఓకే మాతాజీ, నిజంగా ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు మాతాజీ. ఆయనకి ఆర్థికమైన, నిజంగా ఈ రోజుల్లో కనుక ఉంటే ఆర్థిక సమస్య నిజంగా ఇప్పుడైతే సమస్య కాదు మాతాజీ, అది పెద్దగా. నిజంగా ఆయన, నిజంగా ఆయనకి శతకోటి ప్రణామాలు ఇవ్వాలి మాతాజీ. ఎప్పుడు ఆర్థిక సమస్య పాపం, ఆయనకి జ్ఞానం విపరీతంగా ఉంది. భాగవతం రాసే ప్రయత్నం చేశారు, ఒక క్యాంటో రాసిన తర్వాత అది అమ్మిన తర్వాత వచ్చిన బుక్స్ మళ్ళీ డబ్బులతో మళ్ళీ తిరిగి సెకండ్ క్యాంటో స్టార్ట్ చేద్దాం అనుకున్నారంటే ఎంత ఇబ్బందిలో ఉన్నారు ఆయన. అసలు నిజంగా మాతాజీ, ఆ మామూలు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి ఆయన గారిని అది వరకు తెలియనప్పుడు చూస్తే ఆ దీని యొక్క సంస్థాపకాచార్యుడు అన్న విషయం తెలుసు, కానీ ఆయన యొక్క ఆయన ఎంత సఫర్ అయ్యారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది ఇప్పుడు మీరు చెబుతా ఉంటే తెలుస్తా ఉంది మాతాజీ. అసలు నిజంగా మాతాజీ, ఎన్ని అసలు నిజంగా ఇంత కష్టపడ్డవాడు నేను, నాకు తెలిసి నేను వినలేదు మాతాజీ. అలా వినలేదు.